అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా పందెం చిదానందుడు రత్నపురాన్ని పాలిస్తున్న రత్నగుప్తుని ఆస్థాన విదూషకుడు అతడు తన సరస హాస్యోక్తులతో రాజుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా అనేక విషయాలలో చక్కని సలహాలిస్తూ ఇస్తూ గొప్ప మేధావిగా కూడా పేరు పొందాడు అందువల్ల రాజు అభిమానించే అత్యంత ప్రముఖ వ్యక్తుల్లో చిదానందుడు ఒకడయ్యాడు దూర గ్రామంలో ఉంటున్న చిదానందుడి బావమరిది మోహనసింహుడనే అతడికి తన బావగారి పలుకుబడితో రాజస్థానంలో ఉద్యోగం సంపాదించాలన్న ఆలోచన కలిగింది అతడు రాజధానికి వచ్చి బావకు ఆ సంగతి చెప్పాడు చిదానందుడికి మోహనసింహుడి తెలివితేటల మీద లోకజ్ఞానం మీద అంతగా నమ్మకం లేదు అతడు భావమరిదితో నేను చెప్పినంత మాత్రాన రాజుగారు నీకు ఉద్యోగం ఇవ్వడు సామర్థ్యం సమయస్ఫూర్తి తెలివితేటలు ఉన్నవాళ్లకు మాత్రమే రాజస్థానంలో ప్రవేశం లభిస్తుంది అన్నాడు అయితే నువ్వనే సామర్థ్యం ఒకైరా నిరూపించుకుంటాను నన్నొక్కసారి రాజుగారి దగ్గరకు తీసుకుపో అని కోరాడు మోహనసింహుడు నిన్ను రాజుగారి దగ్గరకు తీసుకుపోవడం అంత కష్టమేమీ కాదు కానీ నీ తెలివితేటలు రాజుగారి ముందు అక్కరకు రాగలవన్న నమ్మకం నాకు లేదు అన్నాడు చిదానందుడు దానితో మోహనసింహుడి ఆత్మాభిమానం దెబ్బతింది అతడు చిరుకోపంతో బావా ఇదే నీకు నాకు పందెం అని ఒక విచిత్రమైన పందెం వేశాడు చిదానందుడితో ఆ పందెం విని చిదానందుడు ఆశ్చర్యపోయాడు బావమరిదికి ఏం జవాబు చెప్పాలో అతడికి తెలియలేదు మౌనంగా తలాడించాడు మర్నాడు మోహనసింహుణ్ణి వద్దకు తీసుకుపోయాడు చిదానందుడు ఆ సమయంలో రాజు సేవకుడి నుంచి చిన్న పాలలోటాను అందుకుంటున్నాడు చిదానందుడు రాజుకు నమస్కరించి మోహనసింహుణ్ణి తన బావమరిదిగా పరిచయం చేశాడు వెంటనే మోహనసింహుడు రాజుకు నమస్కరించి ప్రభు తమరా పాలను ఎప్పుడూ నోటితోనే తాగుతారా అని అడిగాడు రాజుకు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం కూడా కలిగింది ఆయన కోపంగా పాలను నోటితో కాక ముక్కుతో తాగుతారా అన్నాడు క్షమించండి తమరు పందెం వేస్తే ఆ పాలను నేను ముక్కుతో తాగగలను అన్నాడు మోహనసింహుడు రాజుకు ఆ మాటలు తమాషాగా తోచి సరే పందెం ఎంత అని అడిగాడు చిన్నగా నవ్వుతూ అందుకు మోహనసింహుడు వినయంగా ప్రభు నేను నిరుద్యోగిని నా దగ్గర ఒక్క వెండి రూపాయి మాత్రమే ఉంది దాన్ని పందెంగా ఒడ్డుతాను అన్నాడు రాజు అందుకు ఒప్పుకొని తన చేతిలోని పాలలోటాను మోహనసింహుడికి ఇచ్చాడు మోహనసింహుడు పాలను నోటితో గడగడా తాగి ప్రభు నేను ఓడిపోయాను అంటూ వెండి రూపాయిని ఆయన ముందు పెట్టాడు ఇది చూసి రాజు పెద్దగా నవ్వసాగాడు వెంటనే చిదానందుడు మోహనసింహుడి భుజం తట్టి ఔరా మోహనసింహ నిజంగానే నీ తెలివితేటలు అమోఘం అన్నాడు రాజు ఆశ్చర్యంగా చిదానందుడికేసి చూశాడు అప్పుడు చిదానందుడు ప్రభు తమరు క్షమిస్తానంటే ఒక చిన్న విషయం మనవి చేసుకుంటాను అన్నాడు ఏమిటది అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా చిదానందుడు తన బావోమరిది రాజధానికి వచ్చిన పని గురించి వివరంగా చెప్పి తమ ఆస్థానంలో ఉద్యోగం దొరకాలంటే ఇతరుల పలుకుబడి వల్ల సాధ్యపడదని స్వతహాగా తెలివితేటలు సమయస్ఫూర్తి ఉండాలని చెప్పాను దానితో నా బావోమరిది ఒక విచిత్రమైన పందెం వేశాడు అదేమిటంటే రాజుగారిని మనం దర్శించబోయిన సమయంలో ఆయన ఏ పాలో మంచినీరో తాగుతున్నారనుకో అప్పుడు నేను ఒకే ఒక వెండి రూపాయితో వాటిని తాగుతాను అది రాజుగారు స్వయంగా నాకు అందించినప్పుడు ప్రభు పందెంలో నా బావుమరిది నెగ్గినట్లే కదా అన్నాడు రాజు చిరునవ్వు నవ్వి నెగ్గకేం మనిషి తన తెలివితేటలతో దేన్నైనా సాధించవచ్చని నీ బావుమరిది మరొకసారి నిరూపించాడు అని మోహనసింహుడికి అప్పటికప్పుడే ఆ స్థానంలో తగిన ఉద్యోగం ఇచ్చాడు విన్నారు కదా సమయస్ఫూర్తితో తెలివితేటలతో ఏదైనా సాధించవచ్చు రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను